నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జెండాలు మూడైన అజెండా ఒక్కటే అన్న చంద్రబాబు నిడదవోలు సభలో ఒకే వేదికపైకి మూడు పార్టీల అధ్యక్షులు వైకాపా వైరస్ ను అంతం చేయాలని పిలుపు మెప్మా రిసోర్స్ పర్సన్లకు వైకాపా నేతల ప్రలోభాల ఎర మహిళల ఓట్లు తమకే వేయించాలని ప్రత్యేక ప్యాకేజీలు ఇప్పటికే పలు నగరాల్లో తాయిలాల పంపిణీ ఏపీలో ఇప్పటికీ నడుస్తున్న వైకాపా కోడ్ అధికార పార్టీ సేవలో తరిస్తున్న కొందరు పోలీసులు ప్రతిపక్ష నేతలపై దాడులు బెదిరింపులు ఒంగోలులో బరి తెగించిన వైకాపా నేతలు తెలుగుదేశం మహిళా కార్యకర్త కుటుంబంపై దాడి అడ్డుకున్న నాయకుడిపైన హత్యాయత్నం నేడు ఢిల్లీ వెళ్ళనున్న రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి అగ్ర నేతలను ఆహ్వానించే అవకాశం పెండింగ్ స్థానాల అభ్యర్థుల ఎంపికపైన చర్చ కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు కీలక ఆదేశాలు విచారణలు కొనసాగుతుండగా ఉత్తర్వులు అవసరం లేదని వ్యాఖ్య ఈ నెల 24 నుంచి పీసీ ఘోష్ కమిషన్ కార్యకలాపాలు తమ ప్రభుత్వ పాలనపై క్రేజ్ పెరుగుతోందన్న మోదీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని వ్యాఖ్య భారత్ చైనా సంబంధాలు ప్రపంచానికే కీలకమన్న ప్రధాని ఈ నెలాఖరులో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన మోదీతో భేటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు పోస్ట్ టెస్లా కార్ల తయారీ కేంద్రంపై ప్రకటన చేసే అవకాశం జగన్ గొడ్డలి వేటుకు బలికాని వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారా ఎవరైనా బాగున్నారా అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ప్రజాగళం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భాజపా ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో వైఫల్యాలపై మూడు పార్టీల అధ్యక్షులు నిప్పులు చెరిగారు. రాబోయేది కూటమి ప్రభుత్వమేనని అన్ని వర్గాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం జనసేన భాజపా అధ్యక్షులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి తొలిసారి ఒకే వేదికపై మెరిసి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. సభకు భారీగా తరలివచ్చిన మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు అధినేతలకు హర్షధ్వానాలు పలికారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన సభకు తణుకు నుంచి రోడ్డు మార్గంలో చంద్రబాబు పవన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా దారి పొడవునా అభిమానులు బ్రహ్మరథం పట్టారు. మూడు పార్టీల త్యాగం రాష్ట్ర సంక్షేమం కోసమేనని చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. అన్ని ధరలు విద్యుత్ ఛార్జీలను పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము త్యాగాలు చేశాం రాష్ట్రం కోసం. మేమందరం కలిసి మీ ముందుకు వచ్చాం. మావి మూడు జెండాలు. జెండాలు మూడైనా అజెండా ఒకటే. అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణ ద్వేయంగా మూడు జెండాలు కూడా మీ దగ్గరకు వచ్చాం. నిండు మనస్తో ఆశీర్వదించమని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. జగన్మోహన్ రెడ్డి గొడ్డల వేటుకు బలిగాన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ జాబు రావాలంటే మేము రావాలి. రేపు మళ్ళా ఈ గవర్నమెంట్ కి సపోర్ట్ చేసే అందరినీ చంపి డోర్ డెలివరీ పంపించే దుర్మార్గుడు విధ్వంసకారుడు ఈ జగన్మోహన్ రెడ్డి. బెదిరించే వాళ్లకు సమాధానం చెప్పేందుకు ఒక సమూహం వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రౌడీ రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలి, ధర్మం నిలబడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలను ఐదుగురు గుప్పెట్లో పెట్టుకుని బెదిరిస్తున్నారని, ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు. వైఎస్ వివేకాను చంపిన హంతకులను వెనకేసుకొస్తున్నారని, వాళ్ల ఇంట్లో వాళ్లకే రక్షణ లేదని, సొంత చెల్లెల్నే గోడకేసి కొట్టారని ఆరోపించారు. ఇరిగేషన్ మంత్రి నాన్న వైసీపీ మంత్రి, పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడంటే అబ్బని తీయని దెబ్బ. ఎంత కమ్మగా ఉందరో అబ్బాని, దానికి డాన్స్ ప్రాక్టీసులు తప్ప. ఎవరైనా మంత్రి పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు నిర్మిస్తారంటే మేము పలానా సమయంలో నిర్మిస్తాం, బాధ్యతగా మాట్లాడటం. ఒక్క వైసీపీ మంత్రి ఈ రోజు వరకు సమస్యల మీద స్పందించడం. ఏదైనా మాట్లాడితే చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా నిందిస్తారు, నన్ను వ్యక్తిగతంగా నిందిస్తారు, పాపం పురంధేశ్వరి గారి మీద అకారణంగా తిడతారు. అంతే తప్ప మనం అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పరు. ఇలా బూతులు తిట్టే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, భవిష్యత్తులో జనసేన
భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్థాపించబోతుంది. ఒకళ్ళొకళ్ళకి తాట తీసి కింద కూర్చోబెడతాం, మర్చిపోకండి. వైకాపా వైపరీత్యంతో రాష్ట్రం అన్ని విధాలా కుదేలేందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విమర్శించారు. బీసీ కమిషన్ కు కేంద్రం చట్టబద్ధత కల్పిస్తే రాష్ట్రంలో కల్పించకుండా వైకాపా బీసీలకు అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. హుద్హుద్ తుఫాన్ కంటే, మిచోన్ తుఫాన్ కంటే కూడా ప్రమాదకరమైనటువంటి వైపరీత్యం 5 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్సీపీ రూపంలో ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపి వేసినటువంటి విషయం మీ అందరికి గమనించాలి. ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాలా కూడా కుదేలైనటువంటి విషయం మనందరికీ తెలుసు. అప్పుల ఊబిలోకి నెట్టివేయబడింది. అభివృద్ధి అనే పదానికి తావు లేకుండా పోయింది. రాష్ట్రానికి మార్పు అవసరం. ఆంధ్రప్రదేశ్లో పేరుకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, కానీ చాలా చోట్ల వైకాపా కోడే అమలవుతోంది. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి 20 రోజులవుతున్నా కొందరు వైకాపా భక్త కాకీలు అధికార పార్టీ సేవలో తరిస్తున్నారు. వైకాపా రౌడీ మోకల అరాచకాలకు కొమ్ము కాస్తున్నారు. కాల్చి పడేస్తా, లాకప్లో వేస్తా అని విపక్షాల్ని పోలీసులు హెచ్చరిస్తున్నా క్రమశిక్షణ చర్యలు తీసుకోవట్లేదు. ఇంతకీ రాష్ట్రంలో అమలవుతోంది వైకాపా కోడా, ఎన్నికల కోడా. చూశారుగా, కాకి చొక్కా వేసుకుని కారంపొడి సీఐ చిన్నమల్లయ్య ఎలా రంకెలేస్తున్నారు. కాల్చి పడేస్తా, రౌడీషీట్ తెరిచి లాకప్లో వేస్తా అంటూ తెలుగుదేశం శ్రేణుల్ని చిన్నమల్లయ్య బెదిరిస్తే ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. కనీసం సంజయ్షి అడగలేదంటే ఏపీలో అమల్లో ఉంది ఎన్నికల కూడా, వైకాపా కూడా. సార్ పట్టబోతే నేను సార్ నేను చెప్పాడు రానండి అన్న అనగానే అన్నాడు, అరే మీరు ఏమంటారు నా కొడుకుని ట్రోల్ చేశారా మీరు, అది ఏమంటారు నాకు సంబంధం లేదు సార్ అన్న. రెండు తీసి ఇక్కడ నుంచి మ్యాన్ హ్యాండింగ్ చేసుకుంటాను, జీబీ ఇచ్చాడు, ఎక్కించుకుని తీసాపోయి స్టేషన్లో అమ్మ నా బూతులు. ఏ ఇక్కడ టీ దాటానికి మీరు రాకూడదా, తెలుగుదేశం నాయకులు తిరగకూడదా. కర్నూలులో తెలుగుదేశం నాయకుడు శేషగిరి శెట్టిని స్పెషల్ పార్టీ సీఐ ఆదినారాయణ రెడ్డి, ఇద్దరు కానిస్టేబుళ్లు కౌన్సిలింగ్ పేరిట పిలిచి చితకబాదారు. హింసను అడ్డుకోవలసిన పోలీసులే ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతుంటే ఎన్నికల సంఘం ఎందుకు ఉపేక్షిస్తోంది? ఇలాగైతే నిష్పాక్షిక ఎన్నికలు సాధ్యమేనా? మాకు పూర్తిగా షట్ల ఇప్పించి లారీ పట్ట ఉంటుందో టైర్ పట్ట ఉంటుందో పట్ట తీసుకొని మాకు కొట్టడం దాడి చేయడం జరిగింది. మీరు టీడీపీ పార్టీలో యాక్టివ్గా ఉన్నారు, అందుకే మీకు కొడుతున్నాం. ఆయన 9th వార్డు, నేను 8th వార్డు కార్పొరేటర్, అబ్బాయి వచ్చేసి బూత్ ఇన్ఛార్జి, అందుకే కొడుతున్నాం మీకు, అంతే, ఏం చెప్పకూడదు మాకు, మేమేం చేసేది లేదు. పల్నాడు జిల్లా క్రోసూరులో తెలుగుదేశం కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఇలా తగులబెట్టారు. చంద్రబాబు ప్రజాగళం సభ విజయవంతం కావడాన్ని చూసి ఓర్వలేక వైకాపా నాయకులే నిప్పు పెట్టారని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు లేవు. కృష్ణా జిల్లా గన్నవరంలో వైకాపా నాయకుల ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై సీ విజిల్ యాప్లో ఫిర్యాదు చేసిన తెలుగుదేశం నాయకురాలు మాధవీరెడ్డి, ఆమె కుమార్తెపై అధికార పార్టీ నాయకులు దాడికి పాల్పడితే పోలీసులు వారికే వత్తాసు పలికారు. ఇక గుడివాడలో వైకాపా అండదండలతో పేటరేగిపోతున్న గంజాయి బ్యాచ్ ఓ ఇంటర్మీడియట్ అమ్మాయిని వేధించింది. బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోకుండా నిందితులకే సహకరించారు. వేధింపులు మరింత పెరగడంతో బాధితురాలి తండ్రి దిశా యాప్లో ఫిర్యాదు చేశారు. ఫలితంగా అతనిపై అక్రమంగా గంజాయి కేసు పెట్టేందుకు ఇన్స్పెక్టర్లు యత్నించారు. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కొత్త పుల్లారెడ్డిగూడానికి చెందిన తెదేపా నాయకులు తులసీనాయక్, రవినాయక్, సీను నాయకులపై వైకాపా శ్రేణులు కర్రలు గొడ్డలతో దాడికి పాల్పడ్డారు. పల్నాడు వైకాపా అరాచకాలకు అంతేలేదు, పోలీసులు కూడా వైకాపా కార్యకర్తల్లా పనిచేస్తూ ప్రతిపక్షాలను వేధిస్తున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీని బదిలీ చేసిన ప్రభుత్వం మరికొందరు వైకాపా బంట్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక గుంటూరు జిల్లా పోలీసులు ఎన్నికల కోడ్ అమల్లో ఒకవైపై చూస్తున్నారు. కొల్లూరు మండలం కిష్కిందపాలెంలో పంచాయతీ సిబ్బంది తెదేపా కార్యకర్తల ఇళ్లపై జెండాలు తొలగించారు. వైకాపా నాయకుల ఇళ్లపై ఆ పార్టీ జెండాల్ని మాత్రం తీయలేదు. ఇదేంటని ప్రశ్నించిన తెదేపా నాయకులపై వైకాపా వారు దాడి చేశారు. పోలీసులు కూడా రివర్స్లో తెదేపా వారిపైనే కేసు పెట్టారు. ఇక కాకినాడ శివాలయంలో అర్చకుణ్ణి వైకాపా నేత మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రరావు కాలితో తన్ని చెంపపై కొట్టారు.
పోలీసులు రాజీ కుదిర్చి కేసును నీరుగార్చి ప్రయత్నం చేశారు. మొక్కుబడి సెక్షన్తో సరిపెట్టేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు పోలీసులు వైకాపా నాయకులను ఎంతలా కొమ్ము కాస్తున్నారో చెప్పేందుకు ఇదే నిదర్శనం. రాజకీయ హింసకు తావివ్వొద్దని, అవాంఛనీయ ఘటనలు జరిగితే ఎస్పీలనే బాధ్యులను చేస్తామని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించినా వైకాపా అధికార అహంతో కళ్లు మూసుకున్న కొందరు పోలీసులు అవేవీ లెక్క చేయలేదు. ఇదే అదునుగా వైకాపా నాయకులు పేట్రేగిపోతున్నారు. ఇలాంటి వారిని ఉపేక్షిస్తే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ హింసాత్మక ఘటనలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. శాంతియుత ఎన్నికలు నిర్వహించాలనే ఈసీ లక్ష్యానికి విఘాతం కలుగుతుంది. ప్రకాశం జిల్లా ఒంగోలు సమతా నగర్లో వైకాపా ప్రచారంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ప్రచారంలో వైకాపా అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్యారెడ్డి, వాలంటీర్ సుజనప్రియ పాల్గొన్నారు. ప్రచారంలో వాలంటీర్ పాల్గొనడంపై తెలుగుదేశం కార్యకర్త ప్రభావతి నిలదీశారు. ఈ క్రమంలో ప్రభావతి, ఆమె పిల్లలపై వైకాపా నేతలు కృష్ణారెడ్డి, రామానాయుడు, బిన్నీ స్థానిక కార్పొరేటర్ భర్త తిరుపతిరావు దాడికి దిగారు. పార్టీ జెండా కర్రలతో తీవ్రంగా కొట్టారు. విషయం తెలిసి తెలుగుదేశం నేత మేడికొండ మోహన్ కార్యకర్తలతో కలిసి ప్రభావతిని పరామర్శించడానికి వెళ్లారు. ఆయనపై వైకాపా నేత గంటా రామానాయుడు, రవిడి షీటర్ బాంబుల సాయి తదితరులు విచక్షణరహితంగా దాడి చేయగా మోహన్ కు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న తెలుగుదేశం నేత జనార్దన్, ఇతర నాయకులు ముందుగా ప్రభావతి ఇంటికెళ్లి ఆమెను పరామర్శించారు. అనంతరం తెలుగుదేశం కార్యకర్తలను పరామర్శించేందుకు జనార్దన్, ఇతర నేతలు ఆసుపత్రికి వెళ్లారు. అదే సమయంలో వాలంటీర్ సుజనప్రియను పరామర్శించేందుకు ఆసుపత్రికి వైకాపా నేత బాలినేని వెళ్లారు. ఒకరికి ఒకరు ఎదురు పడడంతో తెదేపా వైకాపా కార్యకర్తల మధ్య దాడి జరిగింది. అనంతరం బాలినేనిని జనార్దన్ ను వేర్వేరు మార్గాల నుంచి బయటకు పంపారు. నేను మాట్లాడేళ్ళి మా అన్న డీజే గారికి చెప్పాను, అన్న ఇటు జరిగింది రావాలని. నేను అన్నగారు వస్తుంటే డీజే గారు రోడ్డు మీద నిల్చున్నా, ఏందిరా మీరు పెద్ద మగోళ్ళ, మీరు వచ్చేవాళ్ళ, ఎంత వస్తారో చూడటం, మీ ఎంత చూస్తామని ముక్కుమ్మడిగా వచ్చి 30 మంది దాడి చేసి నన్ను భయంకరం కొట్టి విపరీతంగా తిట్టి తల్లిని కొడుతుంటారని వీళ్ళు వచ్చేసరికి ఇదిగోండి కొట్టేరు గోలి తిరుపతి రాజు చంపేస్తాను, మీరు 2వ ఫ్లోర్ లో ఎత్తుంటారు చూద్దామని మిగతా వాళ్ళకు మా కింద వాచ్మెన్ కు చెప్పి బెదిరించి వెళ్ళారు. మేము చంపుతాం అని చెప్పేసి వాళ్ళ తల్లి బాధపడుతున్నాం. నాకేంటి మా ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయం వేస్తుంది, వాడు మమ్మల్ని చంపుతారని చెప్పేసి అంటున్నాడని చెప్పేసి రేపు ఇంటికి ఎట్టరాడో చూస్తాం. అది కూడా వాళ్ళ ఇంట్లో మనుషులు లేరా, వీళ్ళందరూ పెట్టుకొని వాడు అక్కడ వెళ్ళాలి కడతా దొంగ వెళ్ళాలి ఆడ కూర్చోబెట్టేసి వీళ్ళు లప్పలు లప్పలు మందు పంపించేసి వీళ్ళ ఇళ్ళ మీదకి పంపిస్తారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం వెళుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 12 గంటలకు సీఎంతో పాటు సీఆర్పీఓ అయోధ్యారెడ్డి కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలను కలిసే అవకాశం ఉందని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ప్రియాంక, రాహుల్, ఖర్గేలను ఆహ్వానించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరక పెండింగ్ ఉన్న 3 పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై కూడా కాంగ్రెస్ పెద్దలతో సీఎం చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వ్యవహారంపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ న్యాయ విచారణ నేపథ్యంలో ప్రస్తుతం ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. కాళేశ్వరంపై దాఖలైన అన్ని పిటిషన్లను వేసవి సెలవుల తర్వాత విచారిస్తామని తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వ్యవహారంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, న్యాయవాదులు రామ్మోహన్ రెడ్డి, విశ్వనాథరెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కాగ్ రిపోర్ట్ ఆధారంగా పిటిషన్ దాఖలు చేసినట్టు కేఏ పాల్ తెలిపారు. భారీ అవినీతితో 2 లక్షల కోట్ల రూపాయల భారం ప్రజలపై పడిందని, ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇందుకు జోక్యం చేసుకున్న ధర్మాసనం కేవలం వాదనలు మాత్రమే వినిపించాలని సూచించింది. జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్ ఏర్పాటు చేసినట్టు ధర్మాసనానికి ఏజీ తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిటిషన్లపై ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందేళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ ఈ నెల 24 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఈ కమిషన్ ఏర్పాటు చేసింది. జూన్ నెలాఖరులోగా కమిషన్ తన విచారణను పూర్తి చేయాల్సి ఉంది. కమిషన్ ఏర్పాటు గెజిట్ నోటిఫికేషన్ను ఇటీవలే నీటిపారుదల శాఖ అధికారులు కోల్కతాలో జస్టిస్ పిసి ఘోష్కు అందించారు. ఈ నెల 24న హైదరాబాద్కు చేరుకోనున్న ఆయన నీటిపారుదల శాఖ అధికారులు ఈఎన్సీలతో సమావేశం కానున్నారు. కమిషన్ కార్యాలయాన్ని బూర్గుల రామకృష్ణారావు భవన్ 8వ అంతస్తులో ఏర్పాటు చేశారు. అవసరమైన సిబ్బందిని ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ అధికారులు ఇంజనీర్లతో సమావేశమై తగిన సమాచారం వివరాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్నిటినీ వైకాపా వాడుకుంటోంది. పట్టణ పొదుపు సంఘాల రిసోర్స్ పర్సన్లకు అధికార పార్టీ నేతలు ప్రలోభ పెడుతున్నారు. మహిళల ఓట్లు తమకే వేయించాలని వారికి ప్యాకేజీలు ఇస్తున్నారు. అంతేకాకుండా మహిళా సంఘాలతోనూ రహస్య భేటీలు నిర్వహిస్తూ మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే విశాఖ, విజయవాడ, కాకినాడ, గుంటూరులో తాయిలాల పంపిణీ జరిగిపోయింది. పట్టణ పొదుపు సంఘాల నిర్వహణలో క్రియాశీలకంగా వ్యవహరించే రిసోర్సు పర్సన్లకు వైకాపా నేతలు ఎరవేస్తున్నారు. అనేక చోట్ల ఆర్పీలు అంగీకరించడంతో వారికి భారీగా సొమ్ములు ఇస్తున్నారు. రిసోర్సు పర్సన్లను నియంత్రించాల్సిన పురా నగరపాలక సంస్థల అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అక్రమ ఆర్థిక వ్యవహారాలపై నిఘాపెట్టి చర్యలు తీసుకోవాల్సిన ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తోంది. ఎన్నికల్లో గెలుపునకు వైకాపా నేతలు ఇప్పటికే అనేక అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలో పట్టణ మహిళలకు పొదుపు పట్ల అవగాహన కల్పిస్తూ బ్యాంకు రుణాల సద్వినియోగాన్ని పర్యవేక్షించి ఆర్పీల ద్వారా మంత్రాంగం నడుపుతున్నారు. ఆర్పీలకు ప్రభుత్వం ప్రతి నెల 7,000 రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తోంది. ఒక్కో ఆర్పీ పరిధిలో 25 సంఘాలు ఉండగా ఒక్కో సంఘంలో 10 మంది సభ్యులు చొప్పున మొత్తం 250 మంది ఉంటారు. ఒక్కో నియోజకవర్గంలో 30 నుంచి 40 వేల మంది సభ్యులు ఉంటారని అంచనా. విశాఖ నగరంలోని 2 నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులు ఒక్కో ఆర్పీకి ఇప్పటికీ 25,000 రూపాయల చొప్పున నజరానాలు అందించారు. వీరు తమ పరిధిలోని మహిళా సభ్యులకు తాయిలాలు చేరవేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పొదుపు సంఘాలను సమన్వయం చేసే కొందరు కోఆర్డినేటర్లు అభ్యర్థులకు బాహాటంగానే సహకరిస్తున్నారు. కాకినాడ నగర పరిధిలోని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఒకరు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే ముందే ఆర్పీలతో సమావేశమై మహిళల మద్దతు తనకే లభించేలా చూడాలని కోరారు. ఇటీవలే కొందరు ఆర్పీలకు 20,000 చొప్పున నగదు పంచారు. వీరి ద్వారా కానుకలు సభ్యులకు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ నగరంలోని ఓ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఆర్పీలతో పాటు పొదుపు సంఘాల్లో చురుగ్గా ఉండే మహిళా సభ్యులతో ఇప్పటికే 2 సార్లు సమావేశమయ్యారు. ఏం కావాలో, ఎంత కావాలో తీసుకెళ్లండి, సభ్యుల ఓట్లు తనకే పడాలని ఆఫరిచ్చారు. దీనికి అంగీకరించిన కొందరు ఇప్పటికే రంగంలో దిగారు. గుంటూరు జిల్లాలో ఓ అభ్యర్థిని ఆర్పీల ఆధ్వర్యంలో పొదుపు సంఘాల మహిళలతో డివిజన్ల వారీగా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆమె అనుచరులు వీటిలో పాల్గొంటున్నారు. సభ్యులకు చీరలు, ఇతర బహుమతులు అందిస్తూ ఎరవేస్తున్నారు. తిరుపతి జిల్లాలోని వైకాపా అభ్యర్థి ఒకరు 4 రోజుల క్రితం నగరానికి దూరంగా ఆర్పీలతో రహస్యంగా సమావేశమయ్యారు. మహిళలకు తాయిలాలు అందించే బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ఒక్కో ఆర్పీకి 25,000 రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. కడప జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి కోడ్ అమల్లో వచ్చే ముందే ఆర్పీలతో భేటీ అయి ప్యాకేజీలు నిర్ణయించారు. పొదుపు సంఘాల సభ్యులు ఓట్లు తనకే పడాలని, ఇందుకు ఏం చేయడానికైనా సిద్ధమేనని ప్రకటించారు. ఆయన తరపున మహిళలతో ఆర్పీలు మంత్రాంగం నడుపుతున్నారు. పొదుపు సంఘాల మహిళల మద్దతు వైకాపాకే లభించేలా కొన్ని చోట్ల నగరపాలక సంస్థ అధికారులు బాహాటంగానే పనిచేస్తున్నారు. మహిళా సంఘాల కార్యకలాపాల పర్యవేక్షణకు విశాఖ, విజయవాడ కార్పొరేషన్లలో ప్రత్యేకంగా పట్టణ సామాజిక అభివృద్ధి విభాగాలు ఉన్నాయి. మిగతా నగరపాలక సంస్థల్లో ప్రాజెక్టు అధికారులు పనిచేస్తున్నారు. విశాఖలో ఓ అధికారి వైకాపా అభ్యర్థులకు మద్దతుగా పనిచేస్తున్నట్లు తీవ్ర విమర్శలున్నాయి. మహిళలు వైకాపాకు అండగా నిలిచేలా ఆర్పీలు కోఆర్డినేటర్ల ద్వారా తెర వెనుక వ్యవహారాలు నడుపుతున్నారు. కాకినాడలో ఓ అధికారిపై ఇలాంటి ఫిర్యాదులు రాగా ఇటీవల ఉన్నతాధికారులు ఆ బాధ్యతల నుంచి తప్పించారు. వైకాపా నేతల ఒత్తిడి తట్టుకోలేక విజయవాడలోని యూసీడీ అధికారి ఒకరు బాధ్యతల నుంచి కొద్ది రోజుల క్రితం వైదొలిగారు.
ఏపీలో పోలీసుల వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు లేదని తెలుగుదేశం నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. మచిలీపట్నంలో ఎమ్మెల్యే పేర్ని నాని ఆయన కుమారుడు కిట్టు పోలీస్ స్టేషన్పై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి మరీ పోలీస్ స్టేషన్పై దాడి చేస్తే అది కేవలం ఆకతాయితనంతో చేసినట్టు పోలీసులు కేసు పెట్టడం దుర్మార్గమన్నారు. అది కూడా పేర్ని నాని ఆయన కుమారుడి పేర్లు లేకుండా కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయా అని ప్రశ్నించారు. అక్కడ దుర్భాషలాడి సీసీ కెమెరాలు పగలు కొట్టి ఫర్నిచర్ ధ్వంసం చేస్తే బెయిల్ఫుల్ కేసులా? మాజీ మంత్రి పేరు నీ పేరు ఎఫ్ఐఆర్ లో లేదు, కొడుకు కిట్టు పేరు ఎఫ్ఐఆర్ లో లేదు, బెయిల్ఫుల్ సెక్షన్ లో పెట్టారు, దీని మీద చర్యలు తీసుకోమని చెప్పి కూడా సీఓ గారిని కోరటం జరిగింది. అదేవిధంగా బుల్లెట్ రిపోర్టర్, బుల్లెట్ రిపోర్ట్ TV9 ఛానల్, TV9 యాజమాన్యం మీద ప్రాసిక్యూట్ చేయండి. ఈ మిగతా ఛానల్స్ ఎవరైతే తప్పుడు ప్రచారానికి ఈ పెయిడ్ ఆర్టికల్స్ ఈ సమాచారాన్ని ఇస్తా ఉన్నారో దాని మీద చర్యలు తీసుకోమని కూడా సీఓ గారిని కోరటం జరిగింది. తిరుపతిలో దొంగ ఓట్ల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు భాజపా నేతలు ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లు చేర్చి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు వైకాపా నేతలు కుట్ర చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుపతి నియోజకవర్గంలో 36,000 దొంగ ఓట్లు ఉన్నట్టు ఈసీకి వివరించారు. తక్షణం వాటిని తొలగించి దొంగ ఓట్ల కుంభకోణం లింక్ ఉన్న రాజకీయ నేతలపై ఎన్నికల్లో అనర్హత వేటు వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరినట్లు భాజపా నేతలు తెలిపారు. సీఎం జగన్ పాలనలో దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టగలిగిన నాయకుడు చంద్రబాబు ఒక్కరేనని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తమపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా తగ్గేదే లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం, ఈమని, తాడేపల్లి మండలం, చిర్రావూరు, గుండిమెడ గ్రామాల్లో జరిగిన రచ్చబండ సభల్లో లోకేష్ పాల్గొన్నారు. ఇసుక దోపిడీతో రోజుకు సుమారు 3 కోట్ల రూపాయలను జగన్ తన ఖాతాలో వేసుకుంటున్నారని లోకేష్ ఆరోపించారు. దేశంలో అభివృద్ధి అంటే మంగళగిరి మోడల్ గుర్తుకొచ్చేలా చేస్తారని హామీ ఇచ్చారు. అమ్మ రాష్ట్రం అంతా నేను పాదయాత్ర చేసినా నా మనసు ఎప్పుడు మంగళగిరి వైపే ఉండేది. ప్రజలకు ఇంకేం చేయాలి, కుర్రోళ్ళని ఎట్లా ఆదుకోవాలని ఆలోచించాడు. అమ్మ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా నేను ఒక కంపెనీ తీసుకొచ్చా, ఒక బీపీఓ కంపెనీ తీసుకొచ్చి 150 మందికి ఈ రోజు ఉద్యోగాలు కూడా కల్పిస్తాం జరిగింది. ఇలా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశాను తల్లి. పేదరికం లేని మంగళగిరి నా లక్ష్యం తల్లి. భారతదేశంలో 4000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి తల్లి. అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందంటే మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరిని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా తల్లి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తరతరాలుగా శత్రువర్గాలుగా ఉన్న భూమ, ఇరిగల కుటుంబాలు ఏకమయ్యాయి. తెలుగుదేశం సీనియర్ నేత భైరెడ్డి రాజశేఖర రెడ్డి చొరవ తీసుకుని ఇరు వర్గాలను కర్నూలుకు పిలిపించి విడివిడిగా చర్చలు జరిపారు. ఎన్నికల నేపథ్యంలో రెండు కుటుంబాలు ఏకం కావాలని కోరారు. జగన్ను ఓడించడానికి ఏకమవుతున్నట్టు భూమ అఖిలప్రియ, ఇరిగల రాంపుల్లారెడ్డి స్పష్టం చేశారు. ఆళ్లగడ్డ తెలుగుదేశం అభ్యర్థి భూమ అఖిలప్రియ విజయం కోసం కృషి చేస్తానని ఇరిగల ప్రకటించారు. ముందుగా పోరాటం జరిగింది, అదే పోరాట ప్రతిమతోనే ఈ ఆళ్లగడ్డ కూడా నియోజకవర్గంలో అదే సిస్టమ్స్ తోనే ముందుకు పోతామని కూడా ఇప్పుడు ప్రజలు డిస్కస్ చేయడం జరిగింది. దాని గురించి ముందుకు పోతాం. కాబట్టి మనకేమి అడపడికలు ఉండవు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రయోజనాలు, ఆళ్లగడ్డ తాలూకా యొక్క అభివృద్ధి ప్రయోజనాలు, అదేవిధంగా మన కార్యకర్తలు, గ్రామ నాయకులు, రేపు రాబోయేటువంటి ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థల ఎన్నికలు, అయితే అన్ని రకాలుగా పవర్ షేరింగ్ తోనే మనం ముందుకు పోయడానికి ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. ప్రపంచ శాంతిని, ప్రజల శ్రేయస్సును కాంక్షించే పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. మానవ సేవ అత్యున్నతమైనదని చాటి చెప్పే రంజాన్ పండుగ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ముస్లిం సోదరులకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలోని ముస్లిం సోదరులకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆనందంగా రంజాన్ జరుపుకోవాలని హరీష్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు ఆకాంక్షించారు. యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించే భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ఏర్పాట్లు చేసేందుకు సిద్దమవుతుంది. ఆలయంలో జరుగుతున్న స్వామివారి నిత్య కైంకర్యాలను భక్తులు వీక్షించేందుకు ఆలయ మాడవీధుల్లో ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆలయ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయితో కలిసి ఆలయ సివిల్ అధికారులు సమావేశమయ్యారు. భక్తుల సౌకర్యార్థం కొండపైనున్న బస్టాండ్ ప్రాంగణంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి భక్తులకు వివరాలు, సలహాలు, సూచనలు చేయనున్నారు. కొండపైన తాత్కాలిక సాంస్కృతిక కార్యక్రమాల కోసం తూర్పు గోపురం ఎదురు కళావేదికను ఏర్పాటు చేయనున్నారు. అలాగే 150 రూపాయల ప్రవేశ దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటును పరిశీలించారు.
భారత్లో మూడోసారి తమ ప్రభుత్వ పాలన కోసం క్రేజ్ పెరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఆదరణ ఉన్న ప్రభుత్వమైనా రెండో విడత పదవీకాలం ముగిసేలోపు మద్దతు కోల్పోతుందని, అయితే ఇందుకు భారత్ మినహాయింపు అని పేర్కొన్నారు. అమెరికాకు చెందిన న్యూస్ వీక్ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ చైనా మధ్య స్థిరమైన శాంతియుత సంబంధాలు ఈ ప్రాంతానికే కాదు ప్రపంచానికి కీలకమని మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్ట మన దౌత్య సైనిక స్థాయిల్లో సానుకూల నిర్మాణాత్మక చర్చల ద్వారా పరిష్కారం అవుతుందన్నారు. ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తోందని, దౌత్య సైనిక పరంగా శాస్త్రీయంగా ఎదుగుతున్న తీరు భారత్ ను వర్ధమాన సూపర్ పవర్ గా నిలబెడుతుందని, దేశ ఎదుగుదలను ఎవరూ ఆపలేరని అన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్ తో ఏర్పడిన క్వాడ్ కూటమి ఏ ఒక్క దేశానికి వ్యతిరేకం కాదన్నారు. రాముడు తన జన్మభూమైన అయోధ్యకు తిరిగి రావడం దేశ ఐక్యతకు సంబంధించిన ఒక చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిందని వ్యాఖ్యానించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ భారత్లో పర్యటించనున్నారు. భారత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కోసం ఎదురు చూస్తున్నానని మస్క్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అయితే పర్యటన తేదీని మస్క్ వెల్లడించలేదు. ఈ నెలాఖరులో టెస్లా సీఈఓ భారత్లో పర్యటించనున్నట్టు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. దేశంలో టెస్లా విద్యుత్ కార్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి మస్క్ పెట్టుబడుల ప్రకటన చేసే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. సుమారు 200 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. గతేడాది జూన్లో అమెరికాలో పర్యటించిన ప్రధాని మోదీతో భేటీ అయిన మస్క్ వీలైనంత త్వరలో టెస్లా పరిశ్రమను భారత్లో నెలకొల్పుతామని ప్రకటించారు. విద్యుత్ వాహనాల దిగుమతిపై పన్నులను 85% తగ్గించే కొత్త ఈవీ పాలసీని భారత ప్రభుత్వం ప్రకటించిన నెలలోనే మస్క్ భారత పర్యటన ఖరారైంది. ఈ పాలసీ ప్రకారం ప్యాసింజర్ కార్లను తయారు చేసే ఈవీ సంస్థలు కనిష్టంగా 29 లక్షల రూపాయల ధర ఉన్న వాహనాలపై 85% తగ్గించిన దిగుమతి సుంకంతో పరిమిత సంఖ్యలో 5 ఏళ్ల పాటు యూనిట్లను దిగుమతి చేసుకోవచ్చు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాజస్థాన్ జైత్రయాత్రకు గుజరాత్ బ్రేక్ వేసింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో రాజస్థాన్పై గుజరాత్ చివరి బంతికి విజయం సాధించింది. వర్షం కారణంగా ఆలస్యమైన ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన రాజస్థాన్ రియాన్ పరాగ్, సంజు శాంసన్ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ 48 బంతుల్లో 3 ఫోర్లు 5 సిక్సర్లతో 76 పరుగులు చేయగా, సంజు శాంసన్ 38 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్లతో 68 పరుగులతో అజేయంగా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ ఒక్కో వికెట్ తీశారు. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ శుభ్మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో చివరి బంతికి విజయం సాధించింది. గిల్ 44 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లతో 72 పరుగులు చేసి గుజరాత్ ను విజయం దిశగా నడిపించాడు. గుజరాత్ విజయానికి చివరి 2 ఓవర్లలో 37 పరుగులు అవసరం కాగా, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ ధాటిగా ఆడి లక్ష్యాన్ని ఛేదించారు. చివరి బంతికి 2 పరుగులు కావాల్సి ఉండగా రషీద్ ఖాన్ 4 కొట్టి గుజరాత్ ను గెలిపించాడు.